షాద్నగర్ లో దిశపై జరిగిన అత్యాచారం కేసు కిరాతకులైన కొడుకుల్ని కన్న తల్లిదండ్రుల్నే కలిచివేస్తుంది. ఒక ఆడబిడ్డకు జరిగిన దారుణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, తమ కొడుకులను ఉరితీసినా తామైతే వాళ్ల దగ్గరకు ఇక పోమని ఆ కిరాతకుల తల్లిదండ్రులు చెబుతున్న మాటలు వింటే జరిగింది ఎంత దారుణమో ఎంత ఘోరమో స్పష్టమవుతోంది. కనీసం ఆ కిరాతకుల తల్లిదండ్రులమని బయట చెప్పుకుంటే జనం తమని ఎక్కడ చంపేస్తారన్న భయం కూడా వారిలో ఉంది. అందుకే వారు ఊరు దాటి వెళ్లడం లేదు. పోలీసులు కూడా తమని జాగ్రత్తగా ఉండమంటున్నారని, అటువంటి నీచుల్ని కన్న పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రథమ నిందితుడైన ఆరిఫ్ తండ్రి మహమ్మద్ బాషా మాట్లాడుతూ, తన కొడుకు ఆడబిడ్డపై అత్యాచారం చేసి కాల్చి చంపేశాడన్న వార్త తెలిసాక నా కొడుకు చచ్చిపోయాడని అనుకున్నానని, వాడు బతికున్నా చచ్చినట్టే లెక్క అని అన్నారు. శనివారం రోజు షాద్నగర్ పోలీసులు తమను పిలిపించి తన కొడుకు కేసు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని, ఆరిఫ్ తండ్రిని అని ఎక్కడా చెప్పొద్దని చెప్పి టోల్ ప్లాజా దగ్గర వదిలిపెట్టారని, అలా చెబితే చంపేస్తారని కూడా జాగ్రత్త చెప్పి పంపారని అన్నారు. శివ అనే మరో కసాయికి తండ్రి రాజప్ప గొర్రెల కాపరి. తన కొడుకుని ఉరితీసినా తామెటు వాడి శవాన్ని చూడడానికి కూడా పోనని అన్నారు. చిన్న కేసులు తల్లి కూడా తన కొడుకుని అలాగే కాల్చి చంపితే తానింకా సంతోషిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి తల్లిదండ్రులు ఆ రాక్షసులను చంపమని అడగడం ఒక విశేషం. తమ కొడుకులు చేసిన పనికి వారు ఎంత కుమిలిపోతున్నారో, తమ కడుపున పుట్టిన బిడ్డలు రాక్షసులుగా మారినందుకు ఎంత ఆవేదన చెందుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది.